తెలంగాణలో ప్రచారానికి తెరపడటంతో పోల్ మేనేజ్మెంట్ పై పార్టీలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు డబ్బు మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో కార్యకర్తలను అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఓటర్లు కాలనీలు గ్రూపుల వారీగా నోట్ల కట్టలు పంచేందుకు సన్నద్ధమవుతున్నాయి. గెలుపు కోసం ఎంత ఖర్చైనా చేసేందుకు అభ్యర్థులు వెనకాడట్లేదని సమాచారం. కేవలం కొద్ది గంటలే సమయం ఉండటంతో డబ్బు మద్యం ఏరుడైపారే అవకాశం ఉంది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. నగదు మద్యం పంపిణీపై నజరు పెట్టింది. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. రేపు ఉదయం వరకు నోట్ల కట్టల పంపిణీ జరిగే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ కరుణాకర్, అంటే ఆ పోలింగ్ ఇంకా ఒకరోజు సమయం మాత్రమే ఉంది, అయితే ఈ సమయంలోనే ప్రలోభాల పర్వం చాలా జోరుగా జరుగుతుంది, దీనికి అడ్డుకునేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే 13 నియోజకవర్గాల సమస్యాత్మకమైన నియోజకవర్గాల్లో మాత్రం ఒక గంట ముందుగా, అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరిగే పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే పోలింగ్ కు ముందు 2 రోజుల ముందే అయితే 48 గంటలకు సంబంధించిన సైలెన్స్ పీరియడ్ ఉందో, ఈ సైలెన్స్ పీరియడ్లో ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించొద్దని చెప్పి ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ రాజకీయ పార్టీలకు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఈ సమయం మాత్రమే చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటర్లను ఈ నెల రోజు 2 నెలల పాటు పూర్తి స్థాయిలో ప్రచారం చేసి ప్రసన్నం చేసుకున్నప్పటికీ కూడా ఈ 2 రోజుల పాటు పోల్ మేనేజ్మెంట్లో ఓటర్లందరినీ కూడా పోలింగ్ స్టేషన్కి తీసుకురావడం, తమకు తమకే ఓట్లు వేయించుకునే పరిస్థితిలో పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్లో భాగంగా పెద్ద ఎత్తున ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డబ్బు మద్యం పంపిణీ జరిగే అవకాశం ఉందని చెప్పి ఈసీ భావిస్తోంది. ఈసీకి ఆ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలు కూడా అందిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకనే ఈసీ చాలా గట్టిగా నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ ప్రారంభం అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రారంభమయ్యేందుకు పూర్తి స్థాయిలో ఎన్నికల ఏర్పాటు చేయడంతో పాటు మద్యం డబ్బును పూర్తి స్థాయిలో అడ్డుకునేందుకు భద్రతా దళాలను పూర్తి స్థాయిలో నిఘా వర్గాలను కూడా రంగంలోకి దింపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓటర్లందరూ కూడా పూర్తి స్థాయిలో నిర్భయంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఇప్పటికే ఈసీ చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్తి స్థాయిలో ఓటింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం 2.5 లక్షల మంది పోలీసులు కావచ్చు, లేకపోతే పోలింగ్ సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం 3.26 కోట్ల మంది ఈ ఓటర్లు తమ ఓటు హక్కును ఈసారి వినియోగించుకుంటున్నారు. పురుషుల కంటే మహిళ ఓటర్లు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఈసారి అభ్యర్థుల గెలుపోటంలన్నీ కూడా మహిళల చేతిలో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్ ఎస్ కరుణాకర్, అంటే నిన్న రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా ఇలాగ డబ్బు మద్యం పంపిణీ సరఫరా అన్నది చాలా జోరుగా జరుగుతుంది. అయినప్పటికీ పోలీసులు ప్రతి నియోజకవర్గాల్లో కూడా చాలా మంది పోలీసులు మేము మోహరించాం, ఎవ్రీ మినిట్ కూడా మేము మానిటర్ చేస్తుంటామని నిన్న వికాస్ రాజ్ కూడా మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇలాగ ఎక్కడైనా డబ్బు కానీ మద్యాన్ని కానీ గుర్తించారా? సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? ఖచ్చితంగా తెలంగాణలో చూసినట్లయితే వికాస్ రాజ్ చెప్పినట్టు తెలంగాణలో చాలా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా డబ్బు మద్యం కానీ బంగారం కానీ ఇతరత్ర ఓటర్లను ఆకట్టుకునే వస్తువులకు సంబంధించి కానీ గిఫ్ట్లకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు నిన్నటి వరకు దాదాపు 737 కోట్ల రూపాయల విలువైన డబ్బు కావచ్చు, మద్యం ఇతరత్ర వస్తువులు ఈ ఐటీ కానీ లేకపోతే పోలీసులు కానీ సీజ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఒక రోజు మాత్రమే పోలింగ్కు సమయం ఉంది, కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున మద్యం డబ్బు ఓటర్లకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసీ వర్గాలు చాలా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అబ్జర్వర్లు, అందులో 60 మంది ఐఏఎస్ ఆఫీసులకు సంబంధించిన అబ్జర్వర్లు కావచ్చు, 39 మంది పోలీస్ అబ్జర్వర్లు కావచ్చు, సాధారణ అబ్జర్వర్లు 60 మంది కావచ్చు. ఈ విధంగా ప్రత్యేకమైన నిఘా టీంను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈసీ కార్యాలయంలో బీఆర్కే భవన్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ కౌంటింగ్ వరకు, అంటే డిసెంబర్3 తారీఖు వరకు 24 గంటలు పనిచేస్తుంది. అన్ని చెక్ పోస్టుల వద్ద కావచ్చు, పోలీసులు తనిఖీలు చేసే వద్ద కావచ్చు, లేకపోతే మొత్తం 119 నియోజకవర్గాల్లో కావచ్చు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా వెంటనే రెస్పాన్స్ అయ్యేందుకు ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏదైతే ప్రచారం ముగిసిన తర్వాత కూడా మనం కరీంనగర్, వరంగల్ అక్కడక్కడ డబ్బులు పంచుతున్నారన్న ఫిర్యాదులు కూడా ఈసీకి అందుతున్నాయి. ఏ పార్టీ నుంచి కానీ, ఏ అభ్యర్థి నుంచి కానీ, లేకపోతే సాధారణ ప్రజల నుంచి కానీ ఫిర్యాదులు వచ్చినా వెంటనే క్విక్ రెస్పాన్స్ అయ్యేందుకు క్విక్ రెస్పాన్స్ టీంలను కూడా ప్రత్యేకంగా ఈసీ ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్ ఎస్ కరుణాకర్, అంటే నిన్న ఈవినింగ్ నుంచి మొదలైన ఈ సైలెంట్ పీరియడ్లో కూడా సైలెంట్గానే ఈ డబ్బు కావచ్చు మద్యం కావచ్చు ప్రలోభాల పర్వం అనేది చాలా జోరుగా సాగుతుంటుంది. అయితే ఇప్పటి వరకు మీకు అందుతున్న సమాచారం ప్రకారం అలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందా? ఇప్పటి వరకు వాటిని ఏమైనా సీజ్ చేశారా?
అయితే రేపు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది కాబట్టి పోలింగ్ ముగిసే సమయానికంటే ముందు 48 గంటలను ఈసీ సైలెన్స్ పీరియడ్గా చెప్తోంది. ఈ సైలెన్స్ పీరియడ్లో పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ఎటువంటి ప్రచారం చేయకూడదు, సభలు సమావేశాలు ఏర్పాటు చేయకూడదు అని చెప్పింది. దాంతోపాటు స్థానికేతరులు ఎవరు కూడా ఆ నియోజకవర్గాల్లో ఉండొచ్చు, ప్రచారం కోసం వచ్చిన వాళ్ళు కానీ మిగతా నేతలు ఎవరు కూడా ఆ నియోజకవర్గాల్లో ఉండొచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఆ నియోజకవర్గాలను ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ మనకున్న సమాచారం మేరకు ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఎవరైతే ప్రచారం కోసం వెళ్ళారో లేకపోతే ఇతర నియోజకవర్గాల నేతలు ఇంకా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే అక్కడక్కడ కరీంనగర్లో చూసాం మనం నిన్న, ఇతర ప్రాంతాల వాళ్ళు వేరే నియోజకవర్గం వాళ్ళు ఇక్కడ డబ్బులు పంచుతున్నారని పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదు వచ్చింది. పోలీసులతో వాళ్ళు కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితిని, అక్కడ బాహాబాహి గొడవ కూడా జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్కడక్కడ మద్యం నిన్న సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత నిన్న రాయదుర్గంలో హైదరాబాద్లో 128 లక్షల రూపాయలు కూడా పోలీసులు పట్టుబడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీలకు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ సమయమే అంటే ఓటింగ్కు ముందు ఒక రోజు సమయమే చాలా కీలకం కాబట్టి వాళ్ళంతా కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెట్ట ఎత్తున డబ్బులు పంచడం కానీ లేకపోతే మద్యం సరఫరా చేయడం కానీ చూస్తున్నాం. అయితే మద్యం షాపులు 48 గంటల ముందే క్లోజ్ అయినప్పటికీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యాన్ని అంతా కూడా డంప్ చేసి పెట్టుకున్నారని కూడా ఈసీకి సమాచారం అందుతుంది. కాబట్టి అటువంటి ఎక్కడైనా మద్యాన్ని పూర్తి స్థాయిలో స్టాక్ ఉంచారో వాటిపై కూడా ఈసీ కానీ పోలీసులు కానీ ప్రత్యేక నిఘా పెట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్. థ్యాంక్ యూ.